అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు. నాతవరం మండలం పార్టీ అధ్యక్షుడు రమణ శృంగవరం గ్రామానికి చెందిన సొర్ల శ్రీను ఆధ్వర్యంలో భారీగా వైసీపీ కార్యకర్తలు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రను వీరికి పార్టీ కండువ వేసి ఆహ్వానించారు. అనంతరం అయ్యన్న మాట్లాడుతూ, వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటి వద్ద నాతవరం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులతో సందడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది, అలాగే మన మండలాల్లోనూ మన నియోజకవర్గంలో కొనసాగుతుందని చెప్తూ వీళ్ళని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ, పార్టీలో వాళ్ళు సరైనటువంటి ప్రాతినిధ్యం గౌరవ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎస్ నాన్నబాబులు తర్వాత పి మల్లయ్య నాయుడు తర్వాత ఎస్ అదే నేను అన్నాను ఉంటాయి. చాలా మంది నన్ను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు, నన్ను పిలిచేవారు, నన్ను బాగా ఇష్టపడేవారు. అతను పార్టీ వేరు, నా పార్టీ వేరు. ఎక్కడికి పోయినా అయ్యనారా అనేవారు రాజశేఖర గారు. ఇక పార్టీలో రాకూడదు అన్నారు. లేదు సార్, నాకు జీవితం ఇచ్చింది ఏంటి దీన్ని ఎన్టీ రామారావు గారు, చచ్చితే ఆ పార్టీలో చచ్చిపోతుంది సార్, అలాగ ఉండాలి ఆయన పాపం చూడదు కార్యకర్త అంటే అలా ఉండాలి ఆయన చేసారు. అలాగే ఉంటాయి కొన్ని కొంతమంది కొంచెం వాటి అభిమానం ఉంటాయి, కొన్ని ఎత్తుమంది అభిమానం ఉంటాయి. అటువంటి సమయంలో పార్టీ కష్టకాలంలో వచ్చింది. నాలుగు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం, అది అన్నీ మీకు తెలుసు. నా మీద కూడా 15 కేసులు పెట్టారు, సరే అది వేరనుకోండి రాజకీయంగా. అయినా సరే ఇటువంటి సమయంలో నాకు అండగా ఉండడం కోసం, పార్టీకి అండగా ఉండడం కోసం ఇటువంటి పెద్దలు వీరితో పాటు మీ అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఏడు మన జీవితం కూడా ఉంది. దాని మీద ఏమంతా కూడా మగమాట పడదు, అయ్యని బదిలీ ఏమనుకుంటాడో ఏమనుకో కోడూరు గ్రామం కానీ ఎన్ని గ్రామం పెద్ద పెద్ద గ్రామాలు అందరూ కూడా మన పార్టీలో కలిశారు. ఇది ఒక నైతికంగా నాకు బలం లేనిపోయి, ఈ వయసులో లేనిపోయి శక్తి వస్తుంది, అటువంటి శక్తి వస్తుంది. అటువంటి ఇది సోమవారం లాంటి పెద్ద సమయంలో పార్టీ కష్టకాలంలో వచ్చింది. నాలుగు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం, అది అన్నీ మీకు తెలుసు. నా మీద కూడా 15 కేసులు పెట్టారు, సరే అది వేరనుకోండి రాజకీయంగా. అయినా సరే ఇటువంటి సమయంలో నాకు అండగా ఉండడం కోసం, పార్టీకి అండగా ఉండడం కోసం ఇటువంటి పెద్దలు వీరితో పాటు మీ అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఏడు మన జీవితం కూడా ఒక 40 సంవత్సరాల స్పాన్లో లేకపోతే 9 సార్లు 10 సార్లు నేను అధికారులకు రావడం జరిగింది. ఎమ్మెల్యే కానివ్వండి, మంత్రిగా కానివ్వండి, రకరకాల పోస్టులు కానివ్వండి, ఎంపీ కానివ్వండి, అంటే తక్కువ టైంలో ఎక్కువ సార్లు ప్రజల మధ్య ఉండేటువంటి అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. దాంట్లో సంతృప్తి రాజకీయాల్లో సంతృప్తి ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి కాదనం, కానీ నా జీవితంలో ఎక్కువ కాలం సంతృప్తి ఉంది. ఏదో పని చేస్తున్నాం, 10 పని ఉపయోగపడుతున్నాం.